రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత రేవంత్ రెడ్డి టార్గెట్ జగన్ అవ్వబోతున్నాడా జగన్మోహన్ రెడ్డికి రేవంత్ రెడ్డి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడా అంటే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయబోతున్నారా జగన్మోహన్ రెడ్డికి రేవంత్ రెడ్డి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారా అంటే ఏం చెప్తారు సార్ ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నాం అంటే తెలంగాణకి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని కానివ్వకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి షర్మిల రూపంలో చేశారని అలాగే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి రూపంలో బట్టి విక్రమార్క రూపంలో కాంగ్రెస్ సీనియర్ లీడర్ల రూపంలో అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది నేపథ్యంలో అది రేవంత్ దృష్టికి వెళ్ళింది రేవంత్ దాన్ని ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డికి అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు చక్కెలు కొడుతుంది సోషల్ మీడియాలో సో ఏంటి సార్ నిజంగానే రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతాడా అంటే ఏం చెప్తారు సార్ రేవంత్ ఫీవర్ ఇప్పుడు మనకి రకరకాల ఫీవర్స్ ఉంటాయి ఇప్పుడు అట్లాగే ఇప్పుడు రేవంత్ ఫీవర్ వచ్చేసింది అనమాట ఏది అది తెలంగాణలో వస్తే పరాలా రేవంత్ ఫీవర్ బీఆర్ఎస్కి వస్తుంది అనుకుంటే రేవంత్ ఫీవర్ వైఎస్ఆర్ కాంగ్రెస్కి వస్తుంది వెరీ పిటీ రేవంత్ ఫీవరు ఆంధ్రప్రదేశ్లో రావటం ఏంటి ఇప్పుడు అంటే ఏంటంటే దీనికి అంతటికీ కారణం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పునాదుల నుంచి నిర్మించుకుంటున్నాడు అక్కడ అమరావతి మరి లేదు కదా క్యాపిటల్ లేదు ఏమి లేదు ఆయన ఆయన ఏదో బస్సులో పడుకుని అమ్మ అట్లాగే ఏదో కట్టుబడి చేసుకుంటూ కొంతవరకు అప్లిఫ్ట్ చేసుకుంటూ ఒక షేప్ తెచ్చుకుంటున్నాడు అక్కడ క్యాపిటల్ టౌన్ అమరావతి పెరుగుతుంటే తెలంగాణ తరుగుతోంది ఆంధ్రప్రదేశ్ పైకి వస్తుంటే తెలంగాణ పోతోంది అనే ఒక ఇందు దీనికి గురయ్యాడు అభద్రతకి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏది అక్కడ రియల్ ఎస్టేట్ భూము బాగా పెరుగుతోంది ఎకరం వింతకు అమ్ముతున్నారు అది ఇది అమరావతి ఆ రేటు పొలుగుతోంది ఈ రేటు పలుకుతుంది హైదరాబాద్లో రేట్లు తగ్గిపోతున్నాయి ఇట్లా కంపెనీలన్నీ కూడా అమరావతికి వరుస పడుతున్నాయి ఈ రకంగా వదిలేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానానికి వెళుతుందనే ఒక లేని భయం ఈయన ఇక్కడ క్రియేట్ అయ్యింది ఎట్టి పరిస్థితుల్లో అక్కడ చంద్రబాబు ఓడిపోవాలి తెలుగుదేశం ఓడిపోవాలి జగన్మోహన్ రెడ్డి గెలవాలి ఆంధ్రప్రదేశ్ పతనం అవ్వాలి అని అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఈయన సహాయ సహకారాలు ఇచ్చినట్టు ఏది ఆర్థికంగా కావచ్చు అంగబలం కావచ్చు అన్ని విధాలా కూడా జగన్ గెలుపు వెనుక కేసీఆర్ హస్తం ఉంది అనేది ప్రజల్లో బాగా వెళ్ళింది దాన్ని వీళ్ళెవరూ ఖండించలేదు అటు జగన్ ఖండించలేదు ఇటు కేసీఆర్ ఖండించలేదు అందరికీ ఏమని వెళ్ళిపోయింది ఏదో రిటర్న్ గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ అన్నారు ఇది చంద్రబాబుకి కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు ఈ టైప్లో ఇప్పుడు చంద్రబాబు శిష్యుడు కదా ఎవరు రేవంత్ రేవంత్ ఇక్కడ ముఖ్యమంత్రి అవుతున్నాడు కాబట్టి మరి చంద్రబాబు శత్రువు జగన్మోహన్ రెడ్డికి ఈ శిష్యుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడా ఇది ఇవాళ చర్చ ఈ రిటర్న్ గిఫ్ట్లు కల్చర్ ఏమో కానీ రెండు రాష్ట్రాల మధ్య అటు ప్రజలు ఇటు రాష్ట్రాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి ఎవరి పరిపాలనలు చేసుకోవాలి ఏ రాష్ట్రా నా రాష్ట్రం అభివృద్ధి చేసుకోవాలి పోటా పోటీగా అభివృద్ధి చెందాలి పోటా పోటీగా సంక్షేమం ఇవ్వాలి అది కాంపిటేటివ్ స్పిరిట్ కదా కావాల్సింది పరిపాలనలో రావాలి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో రావాలి వెల్ఫేర్ స్కీమ్స్లో రావాలి ఈ కాంపిటేటివ్ స్పిరిట్ గతంలో ఉంది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగేది తెలంగాణతో పోటీ పడేవాళ్ళు ఆ దావోస్ వెళ్ళేవాళ్ళు లేకపోతే మొత్తం విదేశాలన్నీ తిరిగేవాళ్ళు కంపెనీలు తెచ్చుకునేవాళ్ళు ఈ విధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ఉండేది ఈడీబీ అది ఏపీ నంబర్ వన్ వస్తే తెలంగాణ నంబర్ టూగా ఉండేది తెలంగాణ నంబర్ వన్ వస్తే ఏపీ నంబర్ టూగా ఉండేది కేటీఆర్ కూడా బాగా పోటీ ఇచ్చేవాడు అవును కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు బాగా పోటీ పడ్డారు చంద్రబాబుతో పెట్టుబడులు రాబట్టుకోవడంలో అంటే అభివృద్ధిలో పోటీతత్వం ఇన్వెస్ట్మెంట్స్లో పోటీతత్వం ఎంప్లాయ్మెంట్లో పోటీ తత్వం ఇలా నడిచింది ఆ ఐదేళ్ళు ఎప్పుడు చంద్రబాబు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఇక్కడ కేసీఆర్ ఫస్ట్ టర్మ్ అంటే కేసీఆర్ వన్ పాయింట్ జీరో బాగానే ఉంది బాగుండబట్టే కేసీఆర్ టూ పాయింట్ జీరో సినిమా బిగినైంది టూ పాయింట్ ఓనా టూ పాయింట్ ఓ సార్ ఇప్పుడు కేసీఆర్ టూ పాయింట్ ఓ చూసాం అక్కడే దెబ్బ తగిలింది కేసీఆర్కి కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డితో స్నేహం చెరపకురా చెడిదవు జగన్మోహన్ రెడ్డి తను చెడిపోయింది కాకుండా కేసీఆర్ని కూడా చెడగొట్టాడు అంటే జగన్ స్నేహం ఇవాళ కేసీఆర్ పతనానికి కారణమైంది కమ్మత్తు చూసారా కేసీఆర్ ఫస్ట్ టర్మ్లో లేనటువంటి తీవ్ర వ్యతిరేకత సెకండ్ టర్మ్లో ఎందుకు వచ్చింది అరవై నాలుగు సీట్లతో ఉన్న కేసీఆర్ బిఆర్ అదే టీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ ఎనభై నాలుగు సీట్లకు వచ్చింది కదా దాన్ని కాస్త బీఆర్ఎస్ చేసుకున్నాడు సరే ఆయన అదో తప్పు అనుకోండి అన్నీ తప్పులే కదా కేసీఆర్ టూ పాయింట్ ఓ ఏం జరిగింది ముప్పై తొమ్మిదికి పడిపోయింది అంటే ఎనభై నాలుగు సీట్లతో ఉన్నతంగా ఉన్న కేసీఆర్ ముప్పై తొమ్మిది సీట్లకి ఎందుకు పడ్డాడు జగన్మోహన్ రెడ్డి ఆయనతో స్నేహమే జగన్ ఇంపాక్ట్ అన్నమాట కాబట్టి ఈ ఏ విధంగా ఇక్కడ రాజకీయం రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతోందో చూడండి చుడి అనమాట రేపు ఏం జరుగుతుంది రేవంత్ ముఖ్యమంత్రి అవుతున్నాడు రేవంత్ ముఖ్యమంత్రి అవుతున్నాడు అనే భయం జగన్లో వచ్చేసింది అంటే వంద రోజుల ముందే జగన్ ఓడిపోయాడు ఓకే మూడు నెలల ముందే ఓడిపోయాడు అంటే వంద రోజుల ముందే ఓటమిని ఎదుర్కొనే ముఖ్యమంత్రి చూసామా కేసీఆర్ ఇంకా చివరికి రిజల్ట్ వచ్చినాక ఓడిపోయాడు కేసీఆర్ రిజల్ట్స్ వచ్చినాక ఓడిపోయాడు మూడో తారీఖు ఓడిపోయాడు అప్పటిదాకా ఆయన ధీమాగా ఉన్నాడు కానీ జగన్మోహన్ రెడ్డిలో ధీమా లేదు భయం వచ్చేసింది రేవంత్ ఎక్కడ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడా అనే ఒక భయం ఈ మార్పు అక్కడికెక్కడ కొట్టద్దు అనే భయం ఇక్కడ కేసులు మళ్ళీ ఎక్కడ రిపీట్ అవుతాయో ఇక్కడ కేసుల్ని మళ్ళీ ఎక్కడ వెలికి అనేటువంటి భయం అలాగే ఇక్కడ ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఆ భయం కూడా ఉంది అనేటువంటి వార్తలు కూడా కొన్ని వస్తున్నాయి సార్ అంటే ఇక నిత్యం భయపడేవాడికి అనేక భయాలుంటాయి నీకు అద్భుతమైనటువంటి మెజారిటీ ఇస్తే నూట యాభై ఒక్క సీట్లతో జగన్మోహన్ రెడ్డి ఆయన పరిపాలన ఆయన చేసుకోకుండా చంద్రబాబు తీసుకున్నటువంటి ఆ పోటీ తత్వాన్ని అతను కొనసాగించి ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకుని ఎంప్లాయ్మెంట్ తెచ్చుకుని మంచిగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చూపించి రోడ్లేసి ఫ్లైఓవర్లు వేసి అంతగా చేస్తుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదుగా ఈ భయం వచ్చేది కాదు కదా ఎందుకు నీకు ఆ భయం నువ్వు అభివృద్ధి చేయలేకపోయావు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఆ భయపడు నువ్వు సంక్షేమం స్కీములన్నీ రద్దు చేశావు కాబట్టి ఆ భయపడు రేవంత్ భయం నీకెందుకు ఇది ఏంటంటే ముందే ఓడిపోవటం చేతులెత్తాడు ఓడిపోతుంటే జగన్మోహన్ రెడ్డిని మనం ఇంకేమనాలా ఎలా చూడాలా వంద రోజుల ముందే ఓటమి ఎదుర్కొన్న అధికార పార్టీని దేశంలో చూసామా మొదటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ను చూస్తున్నాం వంద రోజుల ముందే నాకు ఓటమి తప్పదు అనే భయం ముఖ్యమంత్రిలో చూసామా ఇవాళ జగన్మోహన్ రెడ్డిలో చూస్తున్నాం ఒకవైపు చంద్రబాబు భయం ఇంకోవైపు పవన్ కళ్యాణ్ భయం ఇప్పుడు కొత్తగా మూడో భయం చేరింది ఏది రేవంత్ భయం ఇప్పుడు మూడు ఫీవర్స్ చంద్రబాబు ఫీవర్ పవన్ కళ్యాణ్ ఫీవర్ రేవంత్ ఫీవర్ ఫీవర్ అంతా ఇప్పుడు తగ్గిద్దాం ఇంకెక్కడ తగ్గుద్ది ఇంకెళ్ళి పడుకోవటమే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్